ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం అన్నమాట. చెన్నైలో ఉంటే ఆల్మోస్ట్ మీకు ప్రతి ఒక్క లెజెండరీ యాక్టర్, డైరెక్టర్, యాక్ట్రెస్ ప్రతి ఒక్కరిని చూపించడం జరిగింది. అండ్ వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీని ఒకసారి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు అనుభవించిన గోల్డెన్ డేస్ని అండ్ వాళ్ళు తీసిన సినిమాలు, వాళ్ళ లెగసీ, ఆ అవార్డ్స్ రివార్డ్స్ చూపించడం జరిగింది. సో ఈరోజు నేను ఒక లెజెండరీ డైరెక్టర్ అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ సింగర్ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట. ఒకప్పుడు ఇది చాలా పెద్ద కోట అని చెప్పుకోవచ్చు. సో ఈ కోటకు వచ్చిన చాలామంది హీరోస్ కూడా సూపర్ స్టార్స్గా ఎదిగారు. హీఈస్ నన్ అదర్ దెన్ ఘంటసాల. ఎన్ని సినిమాలు అవలీలగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఇలా ప్రతి ఒక్కల సినిమాలో అలరించిన ఘంటసాల గారు ఇల్లు అన్నమాట ఇది. సో ఒకసారి మనం ఘంటసాల గారి ఫ్యామిలీని పలకరించే ప్రయత్నం చేద్దాం. సో ఘంటసాల గారు నెల్లూరు జిల్లాలో ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి ఒక సింగర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత పెద్ద స్థాయికి వచ్చారో చెప్పనక్కర్లేదన్నమాట. సో అప్పుల్లో ఇది చాలా పెద్ద ఇల్లు, ప్రతి ఒక్కళ్ళు ఈ ఇంటికి క్యూ కట్టేవాళ్ళు. ఈరోజు ఘంటసాల గారి భార్య, సో వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా ఇక్కడే నివసిస్తున్నారు. సో ఘంటసాల గారి భార్య మనకి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు తెలుగు తెర మీదకి రాలేదు. బట్ ద ఫస్ట్ టైం నా కోసం, మన సుమన్ టీవీ కోసం ఆమె ఈరోజు మాట్లాడబోతున్నారు. ఆయన చేసిన సినిమాలు, ఆయన అనుభవించిన పూర్వ వైభవం గురించి అండ్ ఆయన ఎంత సక్సెస్ను చూశారు, ఎంత సక్సెస్ను చదువు చూశారు ఒకసారి ఆమ మాటల్లో తెలుసుకుందాం. మనం ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఘంటసాల గారి అమ్మాయిలు ఇద్దరు కూడా నమస్తే నమస్తే నమస్తే. సో మళ్ళీ ఘంటసాల గారిని ఒకసారి చూసినట్టుంది మీ ఇంట్లోకి వస్తే, ఒక పక్క ఆ పాటలు వినిపిస్తున్నాయి, ఒక పక్క మీరు. సో సుగుణ గారు అండ్ శాంతి గారు నమస్తే. సో ఘంటసాల గారి పిల్లలు, ఇంకొక ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా. సో ఇంకొక ఆమె ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ. సూపర్ బాగా డిజైన్ చేశారు, ప్రతిదీ కూడా చాలా బాగుంది. సో ఒకసారి ఇంకా పైకి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇప్పుడు నేను బృందావన్ గార్డెన్స్కి వచ్చాను అన్నమాట. సో సో ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఇంటిపైనే చాలా బాగా టెర్రస్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఎవరికి ఇష్టం బాగా? నాకే ఇష్టం. మీకు ఇష్టం? అందరికి అన్నీ ఇష్టం. ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, గెట్ టుగెదర్. ఓకే. సో అక్కడ బుద్ధుడు ఎక్కువ, ఇది వెజిటేబుల్స్ ఎక్కువ పెడతారు చాలా మంది. వెజిటేబుల్స్ మాకు ఫామ్ ఉంది కాబట్టి అక్కడ నుంచి వస్తాయి అనుకుని ఫ్లవర్స్ ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే. ఫామ్ ఉంది అక్కడ, ఆర్గానిక్ ఫార్మింగ్, ఆవులు ఉన్నాయి. ఓకే. మాకు అక్కడ నుంచి అన్నీ వస్తాయి కాబట్టి ఇంట్లో పెట్టుకోలేదు వెజిటేబుల్స్. ఇంట్లో ఓన్లీ ఫ్లోరల్ ఇది మాత్రమే. సో జస్ట్ గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే కూర్చొని చిల్ అవుతూ హ్యాపీగా మాట్లాడుకుంటూ అందరూ పాత విశేషాలు. ఎవరున్నారు బాగా టచ్లో మీకు, నాన్నతో పాటు జర్నీ చేసిన ఫ్యామిలీస్? వాళ్ళందరూ అలాగే ఉన్నారు, అందరితో టచ్లో. ఓకే. సో మీ మధ్య ఫ్యామిలీ బాండింగ్స్ కూడా కొంచెం ఎక్కువే కదా. వాళ్ళే ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంటే వాళ్ళే. సో చాలా తక్కువ మందికి తెలుసు మనకి కొరియోగ్రాఫర్ రేఖా ప్రకాష్ మాస్టర్ ఆడపడుచు. సో మేడం వాళ్ళ ఆడపడుచు అనమాట, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్. చాలా తక్కువ మందికి తెలుసు అది. సో యాక్చువల్ కుంభకోణం వెళ్ళారా? మిస్ అయ్యారు నాకు ఈసారి, నిన్నే ఫోన్ చేస్తే. సో ఒకసారి కిందకి వెళ్ళి కొన్ని ఫ్యామిలీ గ్యాలరీ ఇమేజెస్ కూడా చూద్దాం. యాక్చువల్గా మనం చాలా మంది యాక్టర్స్ హోమ్ టూర్స్ చేసాం. సో అన్ని హోమ్ టూర్స్ చేయడానికి నాకు 10 నిమిషాలు సరిపోయింది, కానీ ఈరోజు ఈ హోమ్ టూర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టేదట్టు ఉంది. ఏంటి మేడం, రాజకోట కట్టినట్టు కట్టారు ఇది? చిన్నదేనండి, ఇది ఒకటి తీసేస్తే మా ఇల్లు చాలా చిన్నది. ఇది ఒకటి తీసేస్తానా, ఈ బిట్టు తీసేస్తే? ఈ థాట్ అవద్ది, ఇది ఎవరికి రాదు. యాక్చువల్గా నేను చాలా తక్కువ హౌస్లలో చూశాను ఇట్లా హాల్లో, అట్నుంచి ఇటు హాల్లో ఉంటుంది మా ఫస్ట్ ఫ్లోర్లో. ఓకే ఓకే. స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, పైకి ఓపెన్ ఉండాలి, కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా. ఓ, కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా.
ఓకే. సో స్విమ్ చేసిన వాళ్ళు ఇక్కడ చిల్ అవుతారు వచ్చి. సో మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ ఒకసారి చూడండి ఆ ఏరియా కూడా ఎలా ఉందో. సో ఇది స్విమ్మింగ్ ఏరియా అన్నమాట. ఇది హోమ్ థియేటర్. ఇది హోమ్ థియేటర్. ఓకే, ఇది హోమ్ థియేటర్ అన్నమాట. సో యాక్చువల్గా నాన్నగారి పాటలు ఎక్కువ వేసుకుంటుంటారా? అని తమ పాత పాటలే, పాత సినిమాలే చూస్తుంటాం ఎక్కువగా. ఓకే, మోస్ట్లీ అవే వెళ్తూ ఉంటాయి. నాన్నగారి పాటలు మీకు బాగా నచ్చిన పాట? చాలా ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. సాడ్ సాంగ్స్ అందరికీ, దేవదాసులో జగమే మాయ నచ్చుతుంది, మాకైతే కుడియడం అయితే బాగా నచ్చుతుంది. పొరపాటు అది ఇంకా ఫేమస్. జగమే మాయ, జగమే మాయ, అవును. సో ఎక్కువ నాన్నగారి సినిమాలు, నాన్నగారి పాటలు, నాన్నగారి మ్యూజిక్ ఇవే ఎంజాయ్ చేస్తారు. సో దానికోసం అలా కాదు, కొత్త కూడా మాకు ఎస్పీబీ అంటే కూడా చాలా ఇష్టం, మా అన్నయ్య అన్నమాట. మా కుటుంబంలో ఒకళ్ళగానే చూస్తాం వాళ్ళని. ఓకే, ఆయన పాటలు కూడా చాలా ఇష్టం, మా అమ్మ కూడా ఇష్టం, అందరి పాటలు వింటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఎంతో మంది ఆడియన్స్ వెయిట్ చేస్తుంది కూడా, మళ్ళీ ఒకసారి అమ్మగారిని చూపించాలని చూపిస్తాం ప్రయత్నం ఈరోజు చూపిస్తాను. వావ్, యాక్చువల్గా ఇది బాత్రూమా? అవును. దీని ఏంటి ఇలా డిజైన్ చేశారు అసలుకి? అంటే నేచర్ ఇష్టం. ఇది లోపలికి వచ్చిన వరకు కూడా తెలియదు అనమాట బాత్రూమ్ అని. ఎక్కడ మీకు బాత్రూమ్స్ కనిపించావు ఇంట్లో? సో సేమ్ అన్ని ఇలానే ఉంటాయా? లేదు, ఇది స్పెషల్లీ నేచర్ ఇష్టం అని. ఇది సింక్. సింక్ ఓకే. అబ్బా, అక్కడ వాటర్ ఫాల్. ఇప్పుడు ఇప్పుడు అందరూ బాత్రూమ్స్ లో గ్లాసెస్ పెట్టి అది ఉంది, ఇదేమో ఫాల్ వస్తుంది, షవర్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, పైన ఉంది చూడండి ఫ్లాట్ గా, అక్కడ నుంచి ఫాల్ నీళ్ళు పడతాయి అది. ఓకే, ఆ పైన. యా ఓకే. సో ఎన్ని అసలు ఎక్కడ చూసారు ఇది? ఇలా ఇలా చేద్దామని ఆ కొండల్లో పెట్టుకుంటారు కదా సోపులు, షాంపులు, సోపులు అలానే పెట్టుకున్నారు వీళ్ళు కూడా. సో ఇదంతా స్టోనా? అవునండి, ఫైబర్ తో చేస్తుంది. ఓకే, మొత్తం కూడా స్టోన్. నిజంగా చాలా బాగుంది, ఎక్కడ చూడలేదు కూడా మనం. ఇప్పుడు మనం చూసే వ్యూయర్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా కొంచెం నవ్వుకుంటారు కూడా. సో సో అది బాత్రూమ్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చింది అది, మీరు అది టెర్రస్లో ఉండే గార్డెనరీ అనుకుంటున్నారేమో. సూపర్, నిజంగా అయితే చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఒక్కొక్క దానికి అంటే టేస్ట్ ఉండాలి దేనికైనా. ఏదో ఇల్లు కట్టేశామంటే కట్టేశాం కాదు, ఇప్పుడు మనం దాన్ని అనుభవించాలి కదా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. సో అదైతే బాగా కనిపిస్తుంది ఇంట్లో. సో కిందకి వెళ్దాం, ఇది ఇంకా సెకండ్ ఫ్లోరే, థర్డ్ నుంచి వచ్చాం సెకండ్, మళ్ళీ ఇక్కడ కిందకి వెళ్దాం. ఇప్పుడు ఇంకా ఇక్కడంతా ఫొటోస్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. సో కంప్లీట్గా ఫ్యామిలీ మేడం ఇదంతా నాన్నగారు? అది మాది, అది సురేంద్ర వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఓకే. ఓ, దీంట్లో రేఖ ప్రకాష్ మాస్టర్ ఎక్కడ ఉన్నారు? కింద కూర్చున్నారు ఇక్కడ కదా. సో మీ ఫ్యామిలీ కూడా చాలా పెద్దది సార్? ఎంతమంది మొత్తం మీరు? ఆరు. ఓ, నలుగురు అన్నదమ్ములు. ఈ అక్క ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఓకే. సో ఏమో రేఖ ప్రకాష్ గారు తెలుసు. ఈ బ్రదర్స్ ఇప్పుడు? ఆయన రైటర్, సీరియల్స్ రైట్ వస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఓ, సో ఘంటసాల గారు ఫ్యామిలీ. సో ఘంటసాల గారు, సావిత్రి గారు, పైన పెద్ద అబ్బాయి, పెద్ద ఆయన ఈయన రత్న కుమార్ గారు, మన డబ్బింగ్ ఆర్టిస్ట్, మనం లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ చేసాం. సో ఆయనకి ఇప్పుడు లేరు. శ్యామల గారు, సుగుణా గారు, శాంతి గారు. శాంతి గారు చిన్నప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు, అంటే ఇప్పుడు భయంకర లేదు, ఇప్పుడు భయం వేస్తుంది చూడాలి. శాంతి గారు. సో ఇది శాంతి గారు మీ ఫ్యామిలీ? అవునండి. ఓకే, సో ఇది కూడా మీరే కదా? అది నేను. సో ఆయన అన్నగాడు మాకు తెలుసు. సో ఇవన్నీ ఇంకా మిగతా అంతా మీ ఫ్యామిలీ ఇది. అవును. సో మీ పెళ్ళి ఎప్పుడు అయితే? అవునండి. ఓకే, అర్థమైంది సార్, మీ కళ్ళతోనే చూస్తున్నాం ఇప్పుడు మేము. సో మీ బాబు?
మా బాబు పెళ్ళి, నేను మా అమ్మాయి, అది మా అబ్బాయి. ఓకే, సో కోడలు ఏం చేస్తారండి? సిఏ ఫినిష్, సిఏ చేసింది, పీడబ్ల్యూసీలో వర్క్ చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. అయితే మన మామగారు సంపాదించిందంతా కూడా కోడలు గారు టేక్ కేర్ చేస్తారు. సూపర్. సో ఇది బ్యూటిఫుల్ ఇమేజెస్ అంతా ఫ్యామిలీ. ఒకసారి చాలా తక్కువ మంది చూసుంటారు ఆ ఫ్యామిలీ ఫోటోలు మేడం. సో బాగా ఇంట్లో దీని స్మాల్ లైబ్రరీ అనరు, చాలా పెద్ద లైబ్రరీ అంటారు. ఎవరు చదువుతారు బుక్స్ ఎక్కువ? అందరూ చదువుతారు, నేను తప్ప. అవునా? దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉంటుంది లేదా పెట్టేసారి టక్కన తెలియక? పిల్లలు కూడా స్విమ్ చేసేస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఫస్ట్లో భయపడ్డాము ఎలా ఉంటారు వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, సో ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. ఓకే, సో నాకు తెలిసి ఎవరైనా కానీ కిచెన్ చేసే వాళ్ళకి గంటల కొద్దీ కిచెన్లో నిలబడి హ్యాపీగా చేసుకోవచ్చు. చూడండి ఒకసారి అక్కడి నుంచి వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి వంట చేసుకునే వాళ్ళకి మేము మనం ఏదో ఒక బీచ్ ఏరియాలో ఉన్నట్టు ఇలా వంట చేసుకున్నట్టు ఫీలింగ్. ఓకే, అది డీప్ ఫ్రైకి, అది 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 ఓపెన్ చేస్తే డీప్ ఫ్రైకి ఇది. ఓకే, సో హ్యాపీగా ఇక్కడ నుంచి వంట చేస్తుంటారా మేడం? ఇది అంతా చూస్తా మేడం. అంటే ఇక్కడే అన్నీ జరుగుతూ ఉంటాయి. పెళ్ళి కూర ఇక్కడే చేసాం. ఒక పెళ్ళి జరిగింది ఇక్కడ, మా రేఖ వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఇక్కడే చేసాం. అవునా? ఇక్కడే. అప్పుడు కరోనా టైము, ఎక్కడ మండపాలు తీసుకోలేక ఇక్కడ ఇక్కడే చేసాం, ఇంట్లో చేసాం. చైర్స్ తీసేసి ఒక డెక్ కట్టి పైన ఒక స్టేజ్ లాగా వేసి దాని మీద పెళ్లి చేసేస్తాం. ఓకే, చేయొచ్చు కూడా, ఇది ఫంక్షన్ హాల్ లాగే ఉంది. సూపర్. సో ఇప్పుడు అది ఆ ఫోటో కూడా డిజైన్డ్ స్పెషల్లీ డిజైన్డ్ అన్నమాట. ఈ మధ్యలోదా మేడం? ఓకే, ఏంటి ఆ ఫోటో స్పెషల్? ఏంటి ఇది? శ్రీచక్రం ఉంటుంది దాంట్లోనే, వెనకాల స్వామివారు ఉన్నారు. స్వామివారు, అమ్మవారు. ఓకే, అది స్పెషల్గా డిజైన్ చేసుకున్నాం. ఓకే, ఇది ఆవిడ సురేంద్ర వాళ్ళ మా అత్తగారు. సో ఇదంతా ఇల్లు మెయింటైన్ చేసే దానికి టైం సరిపోతుందా మీకు? తిరుగుతూనే ఉంటాను, అంత తిరిగి కూడా ఇంత లావుగా ఉన్నాను. అదే మరి ఏ ఫ్లోర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తిరుగుతూనే ఉంటాను 24 hours. ఒక్క చోట ఒక ఫ్యాన్ కనిపించట్ల ఇంట్లో? లేదు, ఫ్యాన్ కనిపించదు, పిల్లర్ కూడా కనిపించదు మీకు. అంటే ఎక్కడ పిల్లర్స్ ఉండవు. ఓకే, వావ్. ఇది స్విమ్మింగ్ చూసి వచ్చిన తర్వాత రిలాక్స్ అవడానికి అనమాట ఇవన్నీ. ఎస్, సో ఫైనల్గా కిందకు వచ్చేసామన్నమాట. చెప్పాను కదా అన్నీ మనం 10 minutes చూపిస్తే, ఇది చాలా టైం పట్టింది నాకు. సో ఇప్పుడు సో లాస్ట్ అండ్ ఫైనల్, సో మనం ఘంటసాల గారి వైఫ్ని ఎన్నో సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూపించబోతున్నాం. సో ఆయనతో షేర్ చేసుకున్న మంచి మంచి అనుభవాలు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా, లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఘంటసాల గారి భార్య సావిత్రి గారిని ఇలా చూసామన్నమాట. అమ్మా నమస్తే, బాగున్నారా? ఈరోజు మీరు మంచి పాటలు పాడాలి. నేనా? అది మాస్టర్ గారికి చెల్లిద్దే కానీ. మీరు కూడా మంచి పాటలు పాడగలరు, అవి వింటా ఉన్నారు కదా. మాస్టర్ గారి పాట మీకు బాగా నచ్చిన పాట ఏంటమ్మా? ఒకసారి చాలా అడిగారు ఏ పాట ఇష్టం అని, అడిగితే ఇన్ని మల్లెపూలు ఒక దగ్గర పోసి అందులోంచి ఒక పువ్వుని ఎంచుకో అంటే ఏది ఎంచుకుంటాము అని అడిగారు. ఓకే ఓకే, అలాగే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అమ్మకి? 92. 92 సంవత్సరాలు హెల్దీగానే ఉన్నారమ్మా మీరు, 100 years ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, కొన్ని కొన్ని విశేషాలు వాళ్ళ ఫ్యామిలీ గురించి షేర్ చేసుకుందాం. అండ్ డెఫినెట్గా అమ్మతో ఒక చిన్న పాట పాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.